పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. పరుచూరి పాఠాలకు నా విద్యార్థులందరికీ స్వాగతం. ఈరోజును పరుచూరి పాఠాల్లో భాగంగా గూఢచారి సినిమా గురించి మాట్లాడుకుంటాం. దీంట్లో 11th అవర్ చెప్పదలుచుకుంటే చాలా పాయింట్లు చెప్పొచ్చండి. కానీ వాళ్ళు దానికి లోబడి 8 మాసాలు కష్టపడి ఆ స్క్రిప్ట్ని వాళ్ళు రాసుకున్నామని చెప్పారు డైరెక్టర్ గారు. నేను సినిమా చూసి నాకు వచ్చి నన్ను కలిసి మాట్లాడారు. నేను ఆ సినిమా బాగుంది అంటే అతను ఎంత ఆనందపడ్డాడంటే, సార్ ఇన్ని సినిమాలు రాసిన మీరు మా సినిమా బాగుంది అంటున్నారు, చాలా సంతోషం అండి అంటే, దాన్ని మేము సినిమా చూసేప్పుడు అండి, నేను ఎప్పుడైనా సరే ఒక మామూలు సగటు ప్రేక్షకుడు చూసినట్టు సినిమా చూస్తానండి. నా వెనకాల 400 సినిమాల చరిత్ర ఉందనేది నేను ఎప్పుడు భావించను. భావిస్తే ఏమవుతుందంటేనండి, ఒకవేళ పొరపాటున ఆ సినిమా మనం అనుకున్నట్టు కనుక ఆ నడక వెళ్ళకపోతే అది మనకు ఎక్కదండి. ఇప్పుడు నిజానికి ఈ సినిమాలో కూడా నేను అనుకున్నట్టు నడక వెళ్ళలేదండి, కానీ సినిమా హిట్ అయింది. కాబట్టి మనం అనుకున్నదే ఆడాలని లేదు, మనం అనుకున్నదే కరెక్ట్ అని కూడా లేదు. అదే ఈ సినిమా తాలూకు 11th అవర్ మీకు నేను చెప్పేది. మన భావంలో మనం కనెక్ట్ అవుతాం ఒక రకంగా. ఆ కనెక్ట్ అయినప్పుడు అది తేడా వచ్చినప్పుడు తెలియని చిన్న జర్కాల వస్తుందండి. ఆ వచ్చిన జర్క్ కనుక నచ్చకపోతే టోటల్ సినిమా వెళ్ళిపోతుందండి, జారిపోతుంది, విజయ పథంలోంచి జారిపోతుంది. తెలియంది ఏంటయ్యా ప్రపంచంలో అంటే, ప్రేక్షకుడి మనసు అండి, ప్రేక్షకుడి అభిరుచి అండి. ఎందుకు ఒక్కొక్కసారి ఒక్కొక్క సినిమా చూస్తారో మనకు తెలియదండి. ఈ గూఢచారి అనేటువంటి సినిమా ఒక తండ్రి దేశద్రోహుల్ని ఎదుర్కొని ప్రాణం అర్పించిన సంఘటనతో ప్రారంభమై ఎవరి దగ్గరో పెరిగి ఆయన్నే నాన్న అని పిలుస్తున్నటువంటి ఒక హీరో, అతన్ని ఎంత దూరంగా తీసుకెళ్ళి దాచినా నేను దేశభక్తుణ్ణి, దేశాన్ని కాపాడేటువంటి పని అయితేనే నేను చేస్తాను అనేటువంటి ఆలోచన వచ్చి, ఆ ఆలోచనతో ఎన్ని కష్టాలు పడాలో పడుతూ వెళ్ళి ఎవరు దేశభక్తుడు అనుకున్నాడో అతను దేశద్రోహి అని తెలిసి, ఆ దేశద్రోహినే చంపాల్సి వచ్చినప్పుడు జనానికి నచ్చకపోతే, అందుకని మీకు చెప్పినట్టు వేర్ డ్రామా స్టార్ట్స్ దేర్ లాజిక్ ఎండ్స్. ఎప్పుడైతే ఆ సీన్ క్లైమాక్స్ సీన్ ప్రారంభమవుతుందో ఎదురుగా ఉన్నవాడు విలన్, యువతలో ఉన్నాడు హీరో, అతను ఎవరు, అతనితో ఇతనికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి అనేది రాలేదు. ముఖ్యంగా ముందు ఈ సినిమాలో పొగడాల్సింది స్క్రీన్ ప్లే రైటర్స్ అండి. ఇది రాజర్స్ ఎడ్జ్ స్క్రీన్ ప్లే అంటామండి మేము. రాజర్స్ ఎడ్జ్ అంటే కత్తి అంచున పొరపాటుని ఉంటే కసక్కు తగ్గిపోతూ ఉంటుందండి. అంతేకాదు కథారచనలో కూడా అడవి శేషు కూడా పాల్గొన్నాడు, నేను చూశాను కార్డు. ఎన్నో సంవత్సరాలుగా ఆయన చూస్తున్నామండి, కానీ ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది ఈ సినిమాలో. ఇది నేను ఎప్పుడో నా శిష్యుడు ఎంఎస్ నారాయణకి చెప్పిన మాట అండి. ఇండస్ట్రీ ఎవరిని వెళ్ళిపోమందు ఏదో ఒక రోజున ప్రతి మనిషిని ఆశీర్వదిస్తుందని. అలా ఆయన ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడు ఎదురవుతుంది అన్నట్టుగా అడవి శేష్ గారికి ఇప్పుడు ఎదురై ఈ గూఢచారి చిత్రం ఒక అద్భుతమైన విజయాన్ని అందించిందండి. నేను చిన్నప్పుడు బీఎస్సీ చదువుకునేప్పుడు అండి 007 సినిమాలు ఎన్ని చూశాను. ఆ తర్వాత కృష్ణ గారి గూఢచారి 116 ఎన్నిసార్లు చూశాను, అలాగే చిరంజీవి గారి గూఢచారి 1. నాకు ఇష్టం ఆ కథలు అంటే, ఎందుకంటే నేను మొట్టమొదట డిటెక్టివ్ నవల రచయితనండి నేను. మా అన్నయ్య కేకలేశాడు, ఎంఏ సాహిత్యం చదివి శివ సాహిత్యం రాస్తున్నావు ఏంటని. అప్పుడు నేను వాటిని వదిలేసి ఈ సాహిత్యంలోకి ఎంటర్ అయ్యాను. అది తప్పు సాహిత్యం అని నేను అన్నాను, ఎందుకంటే కుమ్మూరు సాంబశివరావు గారిని ఎంతమంది ప్రేమిస్తారో నాకు తెలుసు. ఆ డిటెక్టివ్ నవల చదివి శ్రీ భగవాన్ గారిని ఎంతమంది ప్రేమిస్తారో నాకు తెలుసు. కాబట్టి ఆ డిటెక్టివ్లు అంటే ఇష్టం కాబట్టి అలాంటి డిటెక్టివ్ స్టోరీ ఈ గూఢచారి సినిమా నాకు మామూలుగా నచ్చుతుందండి.
కానీ ఇందులో ఉన్నటువంటి ప్రతిదీ మీరు ఆలోచిస్తే ఒక స్త్రీ పాత్రని విలన్గా ఫోకస్ చేస్తా తీసుకెళ్ళాడు. ఇది చీటింగ్ స్క్రీన్ ప్లే అండి. ఆవిడవునా కాదా? అలాగే ప్రీ క్లైమాక్స్లో ఏ తండ్రి కోసం ఎదురు చూస్తున్నాడో ఆ తండ్రిని చూడకూడని చోట చూసేట్టుగా చేశాడు. అన్నీ అయిపోయి అమ్మాయి అయిపోతుంది సినిమా క్లోజ్ అవుతున్నప్పుడు ఆ లాస్ట్ పంచ్ అంటారండి, దాన్ని లాస్ట్ పంచి విపరీతంగా కొట్టాడండి. విలన్ ఎవడో చూపించాడు. ఇప్పటికి ఇంకా సినిమా రన్ అవుతుంది కాబట్టి నేను ఆ పాత్రల గురించి మీకు చెప్పలేకపోతున్నా. ఆ విలన్ పాత్రను చూపించగానే కాసేపు అలా మింగుడు పడకుండా ఏమంటారు దాన్ని, నివ్వెరపోతా ఉంటారు చూడండి, ఓరి నాయను అని. అంటే ఏ క్షణంలోనూ ఆ పాత్రే విలను అనేటువంటి ఇది మనకు అందించలేదు. కథ కరెక్ట్గా రాసుకున్నారు, కాకపోతే ఆ కథలో యాంటీ సెంటిమెంట్ని సెంటిమెంటుగా చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ ఈ 11th hour మీరు నేర్చుకోండి. ఎందుకంటే కథలు ఇలా కూడా రాయొచ్చు. సామాన్యంగా నా స్టూడెంట్స్ అందరికీ నేను చెప్తా ఉంటా, మన నర్సింహుడిలో కూడా చెప్పాను, సస్పెన్సు సెంటిమెంటు ఒక వరలో ఇమ్మడు అని. కానీ గూఢచారిలో సస్పెన్సు సెంటిమెంట్ ఒకరిలో ఇమిచ్చారు, బట్ ఇట్ ఈజ్ నాట్ సెంటిమెంట్, ఇట్ ఈజ్ యాంటీ సెంటిమెంట్ అయింది, అందుకు ఇమిడిందండి. ఇది గుర్తుపెట్టుకోండి. సో అంత అద్భుతమైన స్క్రీన్ ప్లేతో, ఒక అడివిశేష్ గారి నటనతో, ప్రకాష్ రాజు గారు కూడా అద్భుతంగా నటించాడండి, జగపతి బాబు గారు మహత్తరంగా నటించాడు, ఆయన కూడా మామూలుగా నటించలేదండి, ప్రతి నాయకుడ ప్రత్యర్థ అన్నంత లెవెల్లో ఆ పాత్రని తీసుకెళ్లారు. సో ఎనీవే, గూఢచారి ఈజ్ ఎ సక్సెస్ఫుల్ మూవీ. వాళ్ళ సక్సెస్కి కారణం 1, డిటెక్టివ్ కథ. అంటే ఎప్పుడో జనం మర్చిపోయారు అనుకుంటున్నటువంటి ఒక లైన్ను తీసుకుని ఎప్పటికైనా చూస్తారని సాహసం చేయటం 1. యాంటీ సెంటిమెంట్ని సెంటిమెంట్ చేయగలము అని 2. 3, వాటన్నిటినీ పండించగల దర్శకుడు లభించటం. సో అందరినీ నేను అభినందిస్తూ ఇలాగే కొత్త కొత్త కథలతో, కొత్త కొత్త కథనాలతో రండి తెలుగు సినిమా ప్రపంచానికి. మీరు వచ్చిన మళ్ళీ కొత్త తారలుగా మేము భావిస్తాం. నమస్తే. ఈ నరసింహనాయుడు కథ ఇప్పుడు మీరు చూసిన కథని వినటానికి ముందు నేను ఇదే ఇంట్లో ఆ ముందు మా మామిడి చెట్టు కింద గ్రామస్తులు వాళ్ళ గ్రామం మీదకి ఊరి కోసం మోహన్ రాజు చంపారు, అన్నయ్యల కోసం భార్యనే పంపించేశారు,